నా ఉద్యోగం పోయేలా చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? రే, ఇప్పుడేంటి, నీ పని పోయిందా? లేదుగా, ఇంకేంటి? పోకుండా ఏమవుద్ది? అదిగో మీరిద్దరు మళ్ళీ ఇంకొక పని పెట్టారు కదా. అవునరా, నీ ఉద్యోగం పోవడం కోసమే మేము ఇదంతా చేశాం. నువ్వు పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. రే, ఇప్పుడు నా మీద ఎందుకు కోపడతావు? మరేంట్రా, వీడు చెప్పేది వింటుంటే మనం కావాలని చేసినట్టు అనిపిస్తోంది. రే, రోడ్లో బండ్లు చెక్ చేయడం అనేది సహజం రా. ఈ బండ్లో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుందిరా? అవును, కరెక్ట్ గా నిన్నెవరో ఇంత పెద్ద సమస్యను బండిని వాడికి ఏమని చెప్పింది? ఏంటి, నేను బండి తీసిచ్చానా? ఓ, నువ్వే. ఆ బండికి ప్రాబ్లం నాకెలా తెలుస్తుంది? అదే మాట నాది కూడా. ఆ బండ్లో ప్రాబ్లం ఉందని నాకెలా తెలుస్తుంది? ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుంటాడు మెంటల్ గాడు. ఇక నోరు మొయ్. రే కృష్ణ, అరుణు, మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ సమస్య పూర్తి అవ్వదురా. ప్రస్తుతానికి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మనకి ఒకే ఒక ఐడియా ఉంది. రే బాబు, నువ్వు నోరు మూసుకుంటావా? ఏమీ పేకొద్దు. వీడి చెప్పింది ఫాలో అయినందుకేరా మనకి తిప్పలన్నీ. ఓ, వద్దా? అయితే వదలేండి. రే, ఐడియా అన్నావు కదా, అదేం ఐడియా చెప్పరా? ప్రస్తుతానికి మన మనిషికి రెండు బీర్లు కొడతాం. ఏంటది బీరా? రే, ఈ టైంలో నిన్ను. రే, ఇప్పుడు మన టెన్షన్ తగ్గాలంటే అదొకటేనా దారి మనకి? మనిషికి రెండు బీర్లని అలా పడుకుందాం, అదేనా మనకి ప్రశాంతత? రే, వీటికి వేళ కొలవ అయిపోయిందిరా. చూడరా ఫిక్కు, నువ్వు అనుకున్నట్టు ఇదేం సాధారణ విషయం కాదు, బీరు కొడితే టెన్షన్ తగ్గడానికి. రే, అరుణ్ చెప్పినట్టు బీర్ తాగితే టెన్షన్లు ఏవి తగ్గవు. నువ్వు వెళ్ళి బ్రాందీ తీసుకురా. అరుణు, ఓ సొలుగుతుండకుండా ముందు డబ్బులు ఇవి, రెండు రౌండ్ కొట్టి మిగతా తర్వాత చూసుకుందరా. ఇవ్వరా? వంద రూపాయలు ఉందన్నా, ప్లీజ్ అన్నా. నా టైం అయిపోయింది, పదని పదని. అన్నా, రెండు బీర్లు అంతేనా? కాస్త చూసి ఉన్నా, నేను ఒక్కనున్నా, ప్లీజ్ అన్నా. కుదరదయ్యా, ఇలాగే ఇచ్చుకుంటా పోయానంటే నేను పొద్దున అయినా కూడా కొట్టుమూయలేను. మాకేం పెళ్ళం పెట్టలు లేరా? ఏ షణ్ముగో అన్నా, అతను మట్టికి ఇచ్చేసి మూసేయ్. సరే అన్నా. ఏం కావాలి? రెండు బీర్లు, ఒక హాఫ్ బ్రాండీ. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? చూసాడు ఒకలా ఎవరు చంపకంటే వేగంగా వెళ్తున్నావు. బాయ్, నువ్వా? ఎవడో మందు తాకి కారు కడ్డంగా పట్టి డబ్బులు కొట్టేయడానికి వచ్చాడేమనుకున్నా? ఏంటి ఆలోచిస్తున్నావు? బాయ్, ఈరోజు లీవా? మీ బండి దగ్గరికి వెళ్ళొస్తున్నావు. నేను గన బ్రేక్ కొట్టలేదనుకో, ఈ పాటికి పైలోకం వెళ్ళేవాడివి. గమనిస్తున్నాడు రా పదవాళ్ళు. సరే బాయ్, మేము వెళ్ళొస్తాం. బాగా ఉన్న లోపల ఫోన్ ఫోన్. ఆఖరి వరకు మన జీవితానికి ఏ వస్తాయేమో. ఇక మీద ఫోన్ దొరకదురా, వాడెవడో కొట్టేసాడు అంతే. ఫోన్ రా, ఫోన్ రా. రే, ఎవర్రా ఫోన్లో? ఎవరు మాట్లాడుతున్నారు? అదేరా మిస్ అయిన ఫోను. అదా, ఏమైందిరా? ఫోన్ కట్ చేశారా? ఫోన్ ఇవ్వరా. దాని మొహం నాలుగు మాటలు బూతులతో తిరితే అది కరెక్ట్గా ఉంటుందిరా. రే రే, నాలుగు కాదు, 400 మాటలు. రే రఫీకు, అనవసరంగా నువ్వేం వాగొద్దు, చెప్పి. హలో, హలో. రే, ఇది అమ్మాయి కదరా, అబ్బాయి రా. రే రే రే, ఎవరు ఎవరు ఎవరు? హలో, హలో, హలో సార్, ఆ మొబైల్ నాదే సార్. సార్, మీరు మీ వైఫ్ కిస్ చేసుకుంది, నేను మొబైల్ ఏమీ షూట్ చేయలేదు సార్, మీరే చెక్ చేసి ఉంటారు. సార్, ప్లీజ్ సార్, దయచేసి నా మొబైల్ ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. సరే, ఇస్తాను. ఎక్కడికి రావాలి సార్? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను సార్. ఇస్తానంటున్నారు. ఓకే, అయితే మీరే చెప్పండి సార్. ఆ ప్రాబ్లం జరిగిన హోటల్కే రండి సార్. హోటల్ పేరు సార్? కృష్ణానగర్ దగ్గర ఉండే హోటల్ సార్. అది అదే సార్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన. ఓకే, రేపు పాణికి మీట్ చేద్దాం. సరే సరే సార్. మీ పేరు? కృష్ణ, కృష్ణకుమార్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రే, ఇప్పుడు ఎందుకు రా అతను మీ హోటల్కి రమ్మన్నావు? రే, అతనికి ఆ హోటల్ తెలుసని చెప్పాను రా. ఆ హోటల్ అడ్రస్ అతను మర్చిపోయాడు. షబ్బా, ఇక మీద మనం కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చురా. ఆ తర్వాత దొంగనా కొడుకులను కూడా పట్టుకుంటే ఇంకా మనకి ఏ గొడవ ఉండదు. వాళ్ళు ఎక్కడున్నా సరే కనిపెట్టి ఒక ఆట ఆడిస్తాను రా.